మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. గోల్కొండ వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రంజుగా కన్నడ రాజకీయం, బీజేపీ పరుగులకు కాంగ్రెస్ కళ్ళెం. కీలకంగా మారిన జేడీఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన బీజేపీకి దక్కని ఫలితం. జోరుగా చెక్కుల పంపిణీ, కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. రైతు బంధు దేశానికి ఆదర్శం, నిజామాబాద్ జిల్లాలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు అంగు దిశగా పయనిస్తుండటంతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు జేడీఎస్కు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ నుంచి ఎవరు సీఎం అయినా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. ఇరు పార్టీ నేతలు గవర్నర్ను కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. జేడీఎస్ నేతలు దేవేగౌడ, కుమారస్వామితో ఫోన్లో చర్చలు జరిపామని, వారిద్దరూ తమ ప్రతిపాదనకు అంగీకరించారని ఆజాద్ అన్నారు. ప్రజల తీర్పే శిరోధార్యం, సిద్ధరామయ్య ప్రజల తీర్పే తమకు శిరోధార్యమని కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. జేడీఎస్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందని, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ ఆరో రోజు కూడా విజయవంతంగా కొనసాగుతుంది. వివిధ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో రేగల్ల పునుగాల గ్రామంలో ఎమ్మెల్యే జల్గం వెంకట్రావు రైతులకు చెక్కులు, పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఎర్రవెల్లి దయాకర్ రావు, బచ్చన్నపేట మండలం తమ్మాడపల్లిలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రైతులకు రైతు బంధు చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు విఫలమయ్యాయని బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో బీజేపీకి ఓటు వేయొద్దని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చిన హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ గెలిచిందన్నారు. రైతు బంధు పథకంతో తెలంగాణ కొత్త చరిత్ర లిఖించిందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. గతంలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లాలోని బీంగల్ మండలం చెంగల్ గ్రామంలో మంగళవారం ఆమె పర్యటించారు. ఎంపీ కవిత రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న. డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం త్వరలో. కాంగ్రెస్ జేడీఎస్లు కలిసి పోటీ చేస్తుంటే కర్ణాటకలో బీజేపీకి అన్ని స్థానాలు వచ్చేవి కావని, పంతానికి పోయి బీజేపీకి అవకాశం ఇచ్చినట్లుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కర్ణాటక ఫలితాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికలో గెలిచిన విజేతలకు అభినందనలు. ఎవరైతే అక్కడ ఓడిపోయారో వారు మళ్లీ యుద్ధం మొదలుపెట్టాలని సూచించారు. కర్ణాటక ఫలితాలు నరేంద్ర మోదీ పాలనకు అద్దం పడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని నిరూపితమైందన్నారు. కర్ణాటక ఫలితాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెంపపెట్టు అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ బాగా వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడే రెక్కలొచ్చిన పక్షి అమాంతం పైకెగిరి దబల్న కింద పడుతుంది. నేటి స్టాక్ మార్కెట్లు దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎంతో రసవత్తరంగా సాగుతున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కూడా అదే స్థాయిలో కదలాడాయి. భాజపా ఆధిక్యంతో తొలి గంటలో అమాంతం ఎగబాకిన సూచీలు ఆ తర్వాత క్రమంగా పడుతూ వచ్చాయి. చివరకు ఆరంభ లాభాలన్నీ ఆవిరై స్వల్ప నష్టాలను ముటగట్టుకున్నాయి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్. మన రాష్ట్రం, మన టీవీ.
వర్తమాన రాజకీయాలు తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ. మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు.